ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ ఆకెళ్ళ నరసింహమూర్తి గారు, యోగా మాస్టర్, జ్యోతిష నిపుణులు. ఈరోజు మనము ఆకెళ్ళ నరసింహమూర్తి గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుంటాం. నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇంకా చాలా వరకు ఉంటాయి కదా, అన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకుంటాం. సార్, మొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నారా లేరా? చాలామంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు దేవుడిని. గుడికి కూడా వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏమంటారు దీనిపై? ముందుగా ఎస్ క్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ నండూరి రవికుమార్ గారికి, ఎస్ క్యూబ్ ఛానల్ యాజమాన్యం వారైన శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతాపూర్వక హృదయ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ఛానల్ యొక్క యాంకరింగ్ విషయంలోనూ, ఎడిటింగ్ విషయంలోనూ, కెమెరా విషయంలోనూ సహకరించినటువంటి 50 మందికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ ప్రశ్న, దేవుడు ఉన్నాడా లేదా, దానికి సంబంధించినంత వరకు ఎన్నో చర్చలు, ఎంతోమంది మేధావులు, పండితులు, విజ్ఞులు చాలా ఎప్పటి నుంచో ఇప్పటి వరకు జరుపుతూనే ఉన్నారు. కానీ ఇది ఒక శేష ప్రశ్నే. దేవుడు ఉన్నాడు అనుకుంటే దెయ్యము వంటి శక్తులు ఉన్నాయనే కదా. దేవుడు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, దెయ్యము అంటే ఒక నెగటివ్ ఎనర్జీ. దేవుడు ఉన్నాడు అని నమ్మకం కలిగిన వాళ్ళకి ఏదో అండదండలు మనకు ఉన్నాయన్న ధైర్యంతో, ఆ సంతృప్తితోటి ముందుకు ప్రగతిని సాధిస్తారు. దెయ్యము అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఊహించగానే విపరీతమైన భయభ్రాంతులకి లోనవ్వడం, వ్యతిరేకమైన మనస్తత్వంతో ప్రవర్తించడాలు జరుగుతాయి. ఈ రెండు ఉన్నాయా లేదా అని అడిగారు మీరు. కానీ నేను ఎంతోమంది విజ్ఞులు, పండితులు వెల్లడించిన ప్రకారం అంత శక్తి సామర్థ్యాలు, విజ్ఞత నాకు లేవు. కానీ నాకు తోచిన మేర నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏదో మనని నడిపిస్తోంది అన్న భావన అందరిలోనూ ఉంటుంది. ఎందుకంటే మనము భయాల్లోనూ, అధైర్యంలోనూ ఉన్నప్పుడు, గండాలు, ప్రమాదాలు జరిగినప్పుడు, రోగాలు, ఈతి బాధలు అటువంటివన్నీ జరిగినప్పుడు త్రుటిలో ఒక్కొక్కసారి తప్పిపోతాయి. ఒక్కొక్కప్పుడు అవి ఎక్కువగా ఉధృతంగా ఉంటాయి, ఒక్కొక్కప్పుడు తక్కువగా ఉంటాయి. ఈ అనుభవాలను పురస్కరించుకునే మనిషి ఏదో శక్తి మనని నడిపిస్తోంది కానీ చూడలేము. ఆ ఉనికి మాత్రం మనకి భావన కలుగుతుంది అని చెప్పి తలుచుకుని పాజిటివ్గా సర్వశక్తులు ఉపయోగించుకుని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతోటి తన ప్రగతిని తను సాధిస్తాడు. కొందరి మనస్సులో వారు పుట్టిన, పెరిగిన వాతావరణాలు, లేకపోతే వాళ్ళ బ్రెయిన్లో చిన్నప్పటి నుంచి పాదుకొని ఉన్నటువంటి భావనలు వల్ల, అంటే పెద్దలు కూడా కొంచెం వారి క్రమశిక్షణ గురించి ఇదిగో బూచి, అదిగో దెయ్యం అని చెప్పి ఏవో అవి వీటి వల్ల వారి మనసులో ఒక అభద్రతా భావం, తర్వాత ఏదో ఊహాలు విశృంఖలంగా వస్తూ ఉంటాయి.
ఏదైనా యతో దృష్టి తతో మనః, మనం అంతర్నేత్రాన్ని తెరిచి ఆత్మావలోకనం చేసుకుంటే దైవాన్ని దర్శించవచ్చు. అది నమ్మనప్పుడు ఒక నెగిటివ్ థాట్స్ తోటి ఆలోచిస్తే దెయ్యం అని భయభ్రాంతులు అవ్వచ్చు, అందరినీ భయపెడతాం, మనము భయపడతాం. ఏదైనా అవి ఉన్నాయా లేదా అన్నది మన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే తప్ప దీనికి ప్రత్యక్షంగా ఎవరో దేవుణ్ణి చూసామని చెప్తారు. వాళ్ళు ఆత్మదర్శనం చేసుకున్న మహానుభావులు. ఇంకా చాలా గాథలు పురాణాలు అవి చదివిన కొద్దీ ఆ దేవుడే మానవ రూపంలో అనేక అవతారాలు ఎత్తి మన్ని దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించి ఉద్ధరించారు. అవి కొన్ని మనకి హిస్టారికల్గా కూడా ప్రూవ్ అయ్యాయి. కానీ ఈ దేవాలయాలు యజ్ఞయాగాదులు పుణ్యక్షేత్రాలు నదీ తీర్థయాత్రలు ఇవన్నీ కూడా పుణ్యం ఆచరించడానికి ఒక పెద్దలు చెప్పిన మార్గనిర్దేశకాలు. ఆచరించడం చాలా మంచిది. ఏదో పుణ్యం వస్తుంది అని చెప్పి భావించిన చేసేవి మంచి పనులే జరుగుతున్నాయి అక్కడ. ఇక కొందరు ఈ జీవన సమరంలో పోటీ ప్రపంచంలో అందున నేటి తరంలో ఈ దేవుడు ఉన్నాడా లేదా ఉంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచన ఆలోచించడానికే వాళ్ళకి టైం ఉండదు. లేచని మొదలుచుకుని విద్యార్జనం ధనార్జనం వ్యాపార అభివృద్ధి రాజకీయ పరంగా వాళ్ళ బరువులు బాధ్యతలు సతమతమవుతూ ఉంటారు. ఇంకా ధర్మాధర్మాలు నీతి న్యాయాలు పాపపుణ్యాలు ఇవి బేరీజు వేసుకోవడానికి మన వల్ల కాదు. ఇంచేట ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది సక్రమమైన మార్గం ఏది అక్రమమైన మార్గం అన్న విషయాలు అంత సులువైనది కాదు. అది కూడా ఎప్పటినుంచో ప్రాచీన కాలంలో మహర్షుల దగ్గర నుంచి రెమెడీలు చెప్పారు. పాపం చేస్తే పుణ్యం ఎదురవుతుంది, పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది. పొట్ట గురించి పొట్టకూటి గురించి కష్టజీవులు దగ్గర నుంచి బాగా ధనవంతులు ఆగర్భ శ్రీమంతులు వరకు కూడా తెల్లారి లేచిన మొదలుచుకుని అబద్ధం చెప్పవలసి వస్తుంది. మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా అంటే లేరని చెప్పమన్నారండి అని పిల్లలు అంటారు. వాళ్ళకి ఏం పాలిపోదు, ఏం చేయాలో తెలియదు. తండ్రి చెప్పిన మాట వినాలా, అవతల వాళ్ళకి అబద్ధం చెప్పాలో సందిగ్ధం. అలాగే ఇక అనేకమైనటువంటి తెల్లవారు లేచిన మొదలుచుకొని ఎన్నో కొంచెం పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకెళ్ళడానికి తగిన విధంగా కొంచెం ప్రవర్తించవలసి వస్తుంది. ఏదైనా కూడా మనకి దేవుడు ఉన్నాడు ఎవరో రక్షిస్తున్నారు అన్న భావన పాజిటివ్గా మంచి అనుభూతిని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉదాహరణకి సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, స్కూటర్ నేర్చుకోవడం,
ఇంకా కారు నడపడం అలాగా ఎన్నో విషయాల్లో గురువుగారు పక్కన ఉన్నారు, నేర్పేవారు పక్కన ఉన్నారు అంటే ఆ ధైర్యం ఎక్కువైతే బాగా నేర్చుకుంటాం. వారు పక్కన లేరు అని తిరిగి చూసి మనం లేరని గ్రహిస్తే అది సక్సెస్ అవ్వలేము, పడిపోతాం. అంచేత అదే. కానీ కొందరు ఎవరో నాకు అవసరం లేదు, నేనే రాజు నేనే మంత్రి అన్న పద్ధతిలోనూ వాళ్ళ పట్టుదల కృషి చూపెట్టి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏది చెయ్యాలి అన్నది వారి విచక్షణ జ్ఞానం మీద ఆధారపడుతుంది. ఇక దైవం విషయానికి వస్తే సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో కానీ ఏ మతస్థులకైనా కానీ ఒక పవర్, దైవశక్తి అనేది ఉంది అని అన్ని గ్రంథాల్లోనూ వివరించబడింది. హిందూ వేదాంత గ్రంథంలో ఒక విషయం గుర్తొస్తోంది, మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము అని చెప్పబడింది. అంటే కోతి పిల్లల్ని కని ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి పరుగులేడుతూ దూకుతూ ఉంటుంది. కానీ పిల్ల బాధ్యత ఏంటి? తల్లిని గట్టిగా పట్టుకుని వదలకుండా అంటిపెట్టుకునే ఉంటుంది, పడిపోదు. కానీ పిల్లి విషయానికి వస్తే పిల్లల్ని పెట్టి ఏడీళ్ళు తిప్పుతుంది, కానీ పిల్లల బాధ్యత తనే వహిస్తుంది. ఎందుకంటే ఒక చోట అభద్రత కలిగితే వెంటనే పిల్లల్ని నోటి కరచుకుని ఇంకో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా చాలా చోట్లకి మారుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి? మర్కట కిశోర న్యాయంలో కోతి పిల్లలాగా మనము కూడా తల్లిని పట్టుకుని వదలకుండా ఉంటే చాలా రక్షణలో ఉంటాం. తర్వాత ఆ భగవంతుడు, ఈ భక్తుడు ఇంతకాలం నాతోనే గడిపాడు, నన్ను పట్టుకు వదలలేదు అని చెప్పి తను మర్కట కిశోర న్యాయం నుంచి మార్జాల కిశోర న్యాయానికి అవలంబిస్తాడు. అంటే పిల్లి పిల్లల్ని వదలనట్టుగానే ఆ భక్తుడు మనల్ని వదలడు. దీనికి గజేంద్ర మోక్షంలో ఒక చక్కని ఉదాహరణ. ఆ గజేంద్రుడు ఎన్నో ఏళ్ళుగా నీటలో మొసలితోటి పోరాటం జరుగుతోంది. తన బలం ఉన్నంత వరకు ఇంకా పోట్లాడుతూనే ఉన్నాడు ఆ గజేంద్రుడు. కానీ ఇక శక్తి ఉడిగి లావొక్కింతయులేదు అని చెప్పి ఆత్మరక్షామణి నీవే శరణ్యం అని ప్రార్థన చేయగానే ఇంకా శ్రీహరి సిరికించప్పుడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధించడు అన్నట్లుగా వెంటనే వచ్చి ఆ మకరిని సుదర్శన చక్రంతో నరికి ఆ గజేంద్రుణ్ణి కాపాడతాడు అని చాలామందికి విశ్వాసం. ఆ విశ్వాసంతో ఒక అద్భుతమైన శక్తికి మనము లోబడి నడుస్తున్నాము అని. ఇక
అందరికీ కూడా పెద్ద సందేహం వచ్చేస్తుంది. ఇంచేత మనందరి నమ్మకం ఒక్కడే దేవుడు, ఏకో నారాయణ, అల్లా మాలిక్ ఏఖాయి, ఇలాగ మనకి తెలుసు. ఒక పరంజ్యోతి స్వరూపం అని మన నమ్మకం. మనం ఎవరికి వారు అనేక తమకు నచ్చిన రూపాల్లోనూ, చెట్లలోనూ, పుట్టల్లోనూ, రాళ్లల్లోనూ, విగ్రహాల్లోనూ అనేక రూపాలు, అనేక పేర్లతోటి పూజలు, వ్రతాలు, నోములు అన్నీ జరిపిస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటారు. మహాభక్తి సంపాదించాలి, దేవుడి అనుగ్రహానికి పాత్రులవ్వాలి అన్న భావన. కాకపోతే కోటానుకోట్ల మంది మానవులున్నారే, పక్షులు, మృగాలు, వృక్షాలు కూడా అనేక జీవరాశులు ఉన్నాయే, వాటన్నిటికీ దేవుడు ఒక్కడు ఎలా సహాయం చేస్తాడు, ఎలా ఆపదల నుంచి బయటపడేస్తాడు, బాధల నుంచి, రోగాల నుంచి, రుణాల నుంచి, ఇంకా అనేక బాధలు, సామాన్యుడివి చిన్న చిన్న బాధలు కాదు, చిన్నవే పెద్దవి కూడాను వారికి. అంచేత ఎలాగా అనుమానం వచ్చేస్తుంది వెంటనే, ఎలా చేయగలడు? పురాణ కాలంలో అయితే ఏదో మహిమలు చూపెట్టి అంతమందికి అన్ని రూపాల్లోనూ కనిపించేవాడు, అనేక మందికి ఉద్ధరించాడు, అనేక మందికి స్వప్నాల్లో కూడా కనిపించి హితబోధ చేసేవాడు అంటారు. మనం ఏమనుకోవాలి? ఒక్క సూర్యుడు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఎలా కనిపిస్తున్నారో, ఎలా ప్రకాశిస్తున్నారో, అలాగే దైవము కూడా ఉన్నారు, ఉద్ధరిస్తారు, మన్ని రక్షిస్తారు అని అది చాలా మంచి. ఇక ఎవరైనా వ్యతిరేకమైన మనస్తత్వాల్లో ఈ పోటీ ప్రపంచంలో అనేకమైనటువంటి నచ్చకపోయినా కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు చేయొచ్చు, వారిని దేవుడు కరుణిస్తాడా కరుణించడా అని కూడా వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారు. కానీ వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు, ఉదాహరణకి క్రమశిక్షణలో పెట్టడానికి ఆఫీసర్లు ఉంటారు, అలాగే వాళ్ళు కొన్ని శిక్షలు అమరపరచవస్తుంది, వాళ్ళకి పాపమా నేరమా, మనం దేవుని అనుగ్రహానికి దూరం అయిపోతున్నామా అన్న బాధలో ఉంటారు. వాళ్ళకి అనేక ప్రక్షాళనలు, పాప పరిహారాలు, అనేక మళ్ళా దేవుడికి దగ్గర అయ్యేటటువంటి మార్గాలు చెప్పారు. ఇంకా పాపాత్ములు పాపం బాగా చేసి ఏదో వాళ్ళకి వాళ్ళ వృత్తి ఎన్నుకున్నారు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇటువంటివి చేయవలసి రావచ్చు, ఉదర పోషణకో లేకపోతే సమాజ సొసైటీలో ఉన్న మార్పుల వల్లనూ. వారికి కూడా మరి దైవానుగ్రహం కలగాలి అంటే కూడా చెప్పబడింది, ఎంతైనా దేవుని ఆశ్రయించడానికి, దేవుని వరాలు పొందడానికి, దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. దీన్ని బట్టి దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే వీళ్ళంతా మూర్ఖులా మూఢులా అన్న ప్రశ్న వస్తుంది. కానీ ఎంతోమంది 10 మంది ఆచరించే పద్ధతి ఆది నుంచి ఒక సన్మార్గవర్తనులుగా మారడానికి, ఒక క్రమశిక్షణలో ఉండడానికి, ఒకరికి ఒకరికి సయోగ్యత,
సుహృద్భావం కలగడానికి వసుధైక కుటుంబంలాగా అంతా కలిసిమెలిసి ఉండడానికి ఇది పెద్దలు నిర్ణయించిన ఒక మహాశక్తి స్వరూపం వర్ణించి చెప్పుంటారు. అలాగైనా అనుకోవచ్చు. ఇక రాక్షస ప్రవృత్తిలో ఉండేవారు చాలా మనకి సమాజానికి విద్రోహం చేస్తూ విఘాతాలు కలిగిస్తూ అభివృద్ధిని చెడగొడుతూ అలాగే ఏంటంటే వారు కూడా రియలైజ్ అయ్యి మళ్ళా ఈ మార్గానికే రావాలి. ఇంచేతంటే ఎప్పుడో అప్పుడు మనిషిలో మార్పు తప్పదు. అప్పుడు దేవుణ్ణి శరణుజొచ్చి కూడా మారిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా దేవుడి పేరుతోటి హింసించడం, మతోన్మాదాలని రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించడం, మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప అన్న కుతంత్రాలు మాని ప్రజలంతా కూడా ఎదుటి వ్యక్తులు దైవస్వరూపాన్ని దర్శించగలిగితే ప్రతి వ్యక్తిలోనూ దేవుణ్ణి చూడగలిగితే వారు ధన్యజీవులు అవుతారు. దేవుడు ఉన్నాడా లేదా, దయ్యం ఉందా లేదా, ఇదంతా ఈ తర్జన భర్జనలు, ఈ యొక్క వ్యర్థ కాలయాపన, ఇదంతా మనిషిని కొంచెం అభివృద్ధిని సాధించడానికి అడ్డంపడి వారి వారి టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వలేరు. దీని ఎలా మిగిలిపోతారు? ఎంచేతంటే అరటిపండు తెచ్చుకుని తిందాం అనుకుంటాం, కానీ మనం ఏం చేస్తాం, అది అలా అరటిపండు గట్టిగా పట్టుకుని ఉండడం చేత ఆ ఫలము జారి కింద పడిపోతుంది. తొక్క మాత్రం పట్టుకుని ఇదే అరటిపండు, ఇదే చెయ్యాలి, ఇదే ఉండాలి అన్న భావనలో ఉండడం తప్పు. ఏదైనా విజ్ఞత, వివేకము, సమయస్ఫూర్తి, లౌక్యం ప్రదర్శించి తానవ్వక ఒరునవ్వక అన్న విధంగా అంతా కూడా అభివృద్ధిని చాటి చెప్పాలి. నమస్కారం.